అందరికీ హాయ్ అండి. రీసెంట్గా 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ సెలబ్రేషన్స్ చేసుకున్నాం. ఇండియా గొప్ప కంట్రీ, ఇండియా గురించి, చరిత్ర గురించి అంతా చెప్పుకుంటా వచ్చాము. అంతా చాలా ఆనందంగా ఉంది. ఈలోపే స్నేహ అనే అమ్మాయిని కోల్కతాలో అతి కిరాతకంగా రేప్ చేసి, అంటే ఆ బ్లేడ్తో కోయటం, ఆ గందరగోళంగా చేసేసి ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది. ఎంత దారుణంగా చంపేశారంటే, ఒక డాక్టర్ని, ఒక ట్రైనింగ్లో ఉన్న డాక్టర్ స్నేహ అనే అమ్మాయిని అదే హాస్పిటల్లో మర్డర్ చేశారనమాట. ఎర్లీ మార్నింగ్ మర్డర్ చేశారనమాట, అంటే రేప్ చేసి చంపేశాడు. ఎంత దారుణంగా చంపేశాడంటే, అతని పేరు సంజయ్ రాయ్ అంట. చాలా క్రూరంగా ఉన్నాడు మనోడు. మనోడు హిస్టరీ తెలుసుకుంటే ఆల్రెడీ 4 పెళ్ళిళ్ళు అంట. మరి అది న్యూస్లో చెబుతున్నారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఆ అమ్మాయిని అయితే చాలా దారుణంగా చంపాడు. అంటే మన ఇండియాలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా 3 కలిసి ఇక్కడ మన వేడ చీరాల దగ్గర యూపీపాలెంలో కూడా చంపేశారు. మరి ఆ కేసు ఏమైందో తెలియదు. కానీ అంటే ఒకటి మర్చిపోయే లోపల ఇంకొకటి, నిర్భయ, ఇట్లా ఎన్నో కేసులు. మరి కర్నూలు దగ్గర ఇక్కడ ఒక చిన్నపిల్లలే మరి రేప్ చేసి చంపేయడం జరిగింది. ఇలా ఎన్నో సంఘటనలు మన ఇండియాలో జరుగుతూనే ఉన్నాయి. దీనికైతే మనం పోరాడుతున్నాం. న్యూస్ ఛానల్స్లో చూపిస్తున్నారు, అయ్యో పాపం అనుకుంటున్నాం. వాట్సాప్లో, అలాగే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఇట్లా షేర్లు చేస్తున్నాం. కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే దొరకట్లేదని మన ఇండియాలో మాత్రం. అదే గల్ఫ్ కంట్రీస్లో కానీ, గల్ఫ్ కంట్రీస్ సౌదీలో కానీ, లేకపోతే దుబాయ్లో కానీ, లేదంటే ఇట్లా కొన్ని దేశాల్లో ఎమ్మటనే ఖచ్చితంగా అతను ఈ ఆ నేరం చేశాడని తెలిస్తే మాత్రం ఎమ్మటనే ఉరి తీయటము, లేకపోతే గన్తో కాల్ చేయటము, తల నరికేయటము, ఇట్లా కఠినంగా ఉన్నాయి అన్నమాట శిక్షలు. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ న్యాయ వ్యవస్థ కొంచెం అంటే పటిష్టంగా ఉండిద్ది. మన ఈ న్యాయ వ్యవస్థ ఏమవుతుందంటే, ఇండియాలో అంటే అతను నేరం చేశాడో లేదో తెలుసుకోవడానికి కింద కోర్టు నుంచి పైకోర్టు, పైకోర్టు నుంచి పైకోర్టు అట్టా వెళ్ళే కొంది లైఫ్ స్పాన్ ఎక్కువ అయిపోతుంది. ఈ లోపల కొన్ని సార్లు జరిగిపోతున్నాయి ఇలాంటి సంఘటనలు. అలా జరగకుండా ఉండాలంటే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది తీసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొన్నిసార్లు ఆ తప్పు వాళ్ళు చేయకపోయినా కానీ, అంటే కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇలా రేప్ చేసి మర్డర్ చేసిన వాళ్ళు, వాళ్ళు తప్పించుకోవడానికి వేరే వాళ్ళ మీద పెడతారనమాట. అట్లా కొన్ని కేసులు మన ఇండియాలోనే నేరం చేయకపోయిన వ్యక్తి మీద కూడా నేరం మోపబడి ఆ 15 సంవత్సరాల తర్వాత, 14 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివి జరుగుతూ ఏమోనని, పూర్తిగా నేరం చేశాడా లేదని కింద కోర్టు నుంచి పైకోర్టు, పైకోర్టు నుంచి ఇంకో సుప్రీంకోర్టు, అట్లా కోర్టులకు వెళ్ళటానికి ఇవి సరిపోతున్నాయండి. కానీ పర్ఫెక్ట్గా న్యాయ వ్యవస్థ అనేది ముందుగానే బాగా ఈడు కరెక్ట్గా చేశాడు, ఈడే తప్పు చేశాడనే నిర్ధారణకి, ఇప్పుడు మనోడు చేశాడు కదా తప్పు, వాడిది ఒప్పుకున్నాడు కదా, వాడిని ఎమ్మటనే శిక్ష చేయాలి. అది నేనైనా, వాడైనా, ఇంకెవరైనా కానీ అట్లా పర్మనెంట్గా శిక్ష అనేది పడితే అప్పుడు ఇలాంటివి జరగకుండా ఉంటాయి అనేది నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే, న్యాయ అంటే ఈ చట్టాల గురించి జనాల్లోకి అవగాహన తీసుకెళ్ళాలి. చట్టాల గురించి అంటే, ఏ నేరం చేస్తే ఎలాంటి శిక్ష పడుద్ది, నువ్వు ఈ మర్డర్ చేసావంటే ఎలాంటి శిక్ష పడుద్ది, లేదంటే ఇలా రేప్ చేసావంటే ఎలాంటి శిక్ష పడుద్ది, ఇంత కఠినంగా ఉండిద్దని చట్టాల యొక్క వివరణ వచ్చేసి జనాల్లోకి తీసుకెళ్ళాలి. అవగాహన వర్క్షాప్ లాంటి అవగాహన క్లాసులు స్కూల్స్లో, లేదంటే సొసైటీలో ఇలాంటివి పెట్టినప్పుడే అప్పుడు ఇలాంటివి తగ్గుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక ఇంటర్ బ్యాచ్ ఉన్నారన్నమాట. ఒక అమ్మాయి కోసం 2 బ్యాచ్లు కొట్టుకున్నాయి. అప్పుడు ఏంటంటే ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చి మొత్తం కౌన్సిలింగ్ ఇచ్చి ఆ కాలేజీ మొత్తం మీద ఏం చేశారంటే, ఒకరినొకరిని కొట్టుకోమని చెప్పారు. ఆ చంపలకి సరిగ్గా కొట్టుకోకపోతే ఎస్ఐ కుక్కను కొట్టినట్టు కొట్టాడు వాళ్ళని. అప్పటి నుంచి ఆ కాలేజీలో ఒక అమ్మాయి జోలికి వెళ్ళటం కానీ, ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం కానీ జరగలేదు. ఎందుకంటే ఎప్పుడైతే యాక్షన్ జరిగిందో దానికి రియాక్షన్ ఉందంటే, మనం కొవ్వొత్తులు పట్టుకొని తిరిగి, లేదా అమ్మాయికి రెస్ట్ ఇన్ పీస్ పెట్టేసేసి శాంతి కలగాలని, లేదంటే మొత్తం తిరిగినా ఏం ఉపయోగం లేదండి. దీన్ని బట్టి సీరియస్గా 4 రోజులు చేస్తాం మర్చిపోతాం. ఇలా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఎట్లా అంటే, మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో చూసాం, ఒక ఖైదీని, ఒక జీవిత ఖైదీ అయినటువంటి ఒక ఖైదీని ఇంటర్వ్యూ చేశారనమాట వాళ్ళు. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఏం జరిగిందంటే, అతను ఏం చెప్పాడంటే, అతను ఏదో క్షణికావేశంలో 22 సంవత్సరాలప్పుడు మర్డర్ చేశాడంట. పెళ్ళైపోయిన కొత్తలో మర్డర్ చేస్తే అతన్ని తీసుకెళ్ళి జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత దగ్గర 7 ఏళ్ళు 14 ఏళ్ళు ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళారంట. దగ్గరకి ఆయనకి 50 సంవత్సరాలు అంట. ఇప్పుడు ఆ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారంట. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయేది తెలియదానికి, అతని భార్య ఎలా ఉంటుందో సరిగ్గా తెలియదు, ఎప్పుడో ఒకసారి కలవనిస్తారంట, నరకం చూశాడంట. రోజుకి 2 గంటలనంట ఆయన పడుకునేది. క్షణికావేశంలో మర్డర్ చేశాడంట. అది కొంచెం ఏజ్డ్ పర్సన్నే మర్డర్ చేశాడంట. క్షణికావేశంలో చేసిన దానికి లైఫ్ లాంగ్,
రోజుకు 2 గంటలే పడుకుంటారంట, గొడ్డు చాకరి చేపించుకుంటారంట. అర్థమైందా? తిండి కూడా సరిగ్గా ఉండదంట. దగ్గర దగ్గర ఆయన 30 ఏళ్ళ నుంచి నరకం చూస్తున్నాడు ప్రతిరోజు. మనం ఒక రోజు సరిగ్గా పడుకోబోతేనే ఎట్టా ఉండిద్దో కదా, అలాంటిది పనులు చేపించుకుంట, ఆయనకి సరిగ్గా తిండి పెట్టక, నిద్ర లేకుండా, తల్లిదండ్రులు చూసుకోలేక, ఫ్రెండ్స్తో పార్టీలు కానీ, ఫంక్షన్లు కానీ, ఏమన్నా పెళ్ళిళ్ళు కానీ, ఏవి తెలియక, బయట సమాజం తెలియక మనిషిగా పుట్టి అలా ఒక నరకం అనుభవిస్తా, ఆ పైన నరకం కిందే చూస్తా బతకడం అవసరం. క్షణికావేశంలో మనం నేరం చెయ్యాలని అనిపించవచ్చు, నన్ను కూడా చాలామంది కొట్టాలనిపించవచ్చు, తిట్టాలనిపించవచ్చు, కానీ ఆ 5 నిమిషాలు కంట్రోల్ చేసుకున్నామంటే మనం దయచేసి ఎవడో కూడా జైలుకి వెళ్ళాలని ఇట్లా ఆలోచన చేసుకోకూడదు. ఎందుకంటే జీవితం మొత్తం వేస్ట్ అయిపోద్ది, నిన్ను నమ్ముకున్న వాళ్ళు వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే అమ్మాయిలు చాలా సున్నితంగా ఉంటారు, అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి, అంటే ప్రేమగా మాట్లాడి ప్రేమగా చూసుకుంటే వాళ్ళకి ప్రేమగా ఓకే అయితే ఓకే, అంతేగాని ఇలా అమ్మాయిని రేప్ చేయటాలు, చంపటాలు, మనుషులకి పశువులకి చాలా తేడా ఉండిద్ది. ఇలాంటి పనులు చేస్తే మాత్రం అది అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు అతనికి కఠినమైన శిక్ష పడాలి. ఇక్కడి నుంచైనా ఇది నేషనల్ ఇష్యూ కాబట్టి దీని గురించి అయినా పోరాడాలి. మమతా బెనర్జీ గారు, మీరు గట్టిగా దీని గురించి యాక్షన్ తీసుకోవాలి, అతన్ని గట్టిగా శిక్షించాలి. అంటే ఇంకొకడు ఇలాంటి తప్పు చేయకూడదన్న దానికి శిక్షించాలి. ఇంకోటి ఏంటంటే మద్యం మత్తులు చేస్తున్నారు, ఈ మద్యాన్ని కూడా నియంత్రించాల్సిన బాధ్యత ఉంది. దానితోపాటు గంజాయి, గంజాయి ఏంటంటే ఎక్కడైతే అనుమానం ఉంటుందో, ఎక్కడైతే గంజాయి కొడుతున్నారనే అనుమానం ఉండిద్దో ఆ ప్రదేశాలలో వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఈ టెస్టులు చేయాలి. మరి ఏ టెస్టులు అంటారు, గంజాయి టెస్టులని, నార్కోటిక్స్ టెస్టా, ఏం టెస్ట్ అంటారు తెలీదు, వాళ్ళకి గంజాయి ఎంత పర్సెంట్ ఉంది వాళ్ళ బాడీలో చూసుకొని, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి గంజాయి చేస్తున్నారు వాళ్ళని పట్టుకొని ఈ గంజాయిని మన దేశం నుంచి నిర్మూలించాలి. రెండోది, ఇట్లా చేస్తేనే మన వ్యవస్థ అనేది బాగుపడిద్ది, లేదంటే ఇలాంటి ఘటనలు ఎన్నెన్ని చూడాల్సి వచ్చిద్దు అని భయం వేస్తుంది అనమాట. నిజంగా ఒక మగాడిగా నాకే సిగ్గేస్తుంది ఇలాంటి ఘటనలు చూస్తున్నందుకు. మనం చూస్తుంటాం కొంతమంది అమ్మాయిని ప్రేమించి ఉండొచ్చు, కొంతమందికి ఇష్టమైతే వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళతో ఉండొచ్చు, ఇన్ని చేయొచ్చు, కానీ ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా మాత్రం ఇలాంటివి చేసి చేయటం, మళ్ళీ ఆ అమ్మాయిని చంపడం అంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడతారు. అసలు పోయిన ప్రాణం వచ్చిద్దా, చనిపోయిన ప్రాణం అమ్మాయికి ఏం తెలియదు ఇంకా. కానీ ఏంటంటే ఇక్కడ ఉన్నాడు నరకం అనుభవిస్తాడనమాట. దాన్ని తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా మెలకులుగా ఉండాలి. ఇంకో విషయం చెప్పాలి, కొన్ని కొన్ని యాప్ల్లో అయితే, ఆ యాప్ల పేరు నేను చెప్పాలి కానీ, అందులో చూసిన అది రోజు వాడతాం మనం ఆ యాప్, అందులో కొంతమంది అమ్మాయిలు అంటే మరీ దారుణంగా ఉన్నారండి. ఆ సాంగ్స్ డ్యాన్స్ వేయటం కానీ, అది కానీ, లేకపోతే వాళ్ళ ఎక్స్పోజింగ్ కానీ, ఆ డ్రెస్సులు కానీ, ఎందుకంటే మనం నిద్రలేస్తే ఆ యాప్ ప్రతి ఒక్కడి దగ్గర ఉండిద్ది, ఆ యాప్ ఓపెన్ చేస్తాడు, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ అవి మరీ దారుణంగా ఉన్నాయి. అందరు నేనైతే అందరిని అంటలేదు, కొంతమందిని మాత్రమే చెబుతున్నాను. అవి చూసిన వాడికి ఎవరికైనా కూడా కొంచెం మైండ్ డిస్టర్బ్ అయ్యిద్దండి. దయచేసి ఆ యాప్ వల్ల అయినా సరే ఆ కొన్నిటికి పర్మిషన్ పెట్టండి. న్యూడిటీకి అని ఎవరికైనా ఆల్మోస్ట్ అట్లాంటి వస్తుంటే చూడాలనిపించి చూస్తాడండి ఖచ్చితంగా, కానీ దాన్ని కంట్రోల్ చేసుకునే విధానం ఉంది. ఇప్పుడు లోకంలో ఎంతోమంది చూస్తున్నారు, కానీ ఎవడు వెళ్ళి అందరు వెళ్ళి అమ్మాయిల మీద అసభ్యంగా ప్రవర్తించట్లేదు కదా, ఎవడ మైండ్ కంట్రోల్ వాడిది. కానీ అలాంటివి కొంచెం తగ్గించాలి, ఆ యాప్లో వచ్చేటువంటి అలాంటి అవి తగ్గించాలని నేను అనుకుంటున్నాను. అందరి గురించి మాట్లాడలేదు, కొంతమంది మాత్రమే మరీ ఓవర్గా ఉంది ఆ ఎక్స్పోజింగ్ కానీ అదంతా కూడా. కానీ ఇదంతా నేను చెప్పే అంత అర్హుణ్ణి కాదు, నాకు అనిపించింది చెప్పాను. మెయిన్ ఈ చట్టాల గురించి జనాల్లోకి తెలియాలి, శిక్షలు ఏంటో తెలియాలి, శిక్షలు కఠినంగా ఉండాలి, ఇంకోటి జరగకుండా చూసుకోవాలి, అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. అది తర్వాత శిక్ష పడిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎట్లా మారిద్దో దాని గురించి అవగాహన తీసుకొని రావాలి. ఇలాంటి సంఘటనలు ఇంకోటి జరగకుండా అధికారులు కానీ, మన ప్రధానమంత్రి కానీ కానీ, ఆ కోల్కతా మమతా బెనర్జీ గారు, ముఖ్యమంత్రి గారు కానీ, వీళ్ళందరూ తీసుకోవాలి. ఈ కొవ్వొత్తులు పెట్టి ర్యాలీలు చేసి ఎంత చేసినా కానీ ఎన్నో సంఘటనలు చేసాం, దాని రెస్పాన్స్ అన్నిటికీ ఎన్కౌంటర్ చేయలేదు. సజ్జనార్ గారు 2 టైమ్స్ ఎన్కౌంటర్ చేపించారు, కానీ తర్వాత ఎన్కౌంటర్లు ఏమి లేవు కదా. ఎన్కౌంటర్ చేయాలని నేను అంటలేదు, కానీ ఏంటి దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి దాన్ని ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. తప్పులేమన్నా ఉంటే క్షమించండి, సారీ.